네. నిజమేనా? నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారా? అందుకని ఇది బొంగుల మీదకి ఎక్కే లోపల. బొంగులు అంటే తిట్టు కాదండో, ఇంగ్లీష్ లో బ్యాంబూ స్టిక్. ఏడు కట్ల సవారి. నువ్వు ఎన్ని వాహనాలు ఎక్కినా, నువ్వు రథయాత్ర చెయ్యి, పాదయాత్ర చెయ్యి, తీర్థయాత్ర చెయ్యి, యాత్రలు ఏం చేయకపో, అంతిమ యాత్ర మాత్రం చేస్తావు. ఆ యాత్ర మాత్రం నువ్వు తప్పించుకోలేవు రోయ్. నువ్వు తీర్థయాత్ర చేయకుండా, తీర్థయాత్ర చేయకుండా చావచ్చు, పాదయాత్ర చేయకుండా చావచ్చు, కానీ అంతిమయాత్ర లేకుండా నీ జీవితమే ముగసవు కదా. అందుకని అంతిమయాత్రలోకి మనం వెళ్ళే లోపల మనం ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి వచ్చాము. మళ్ళీ పుట్టకూడదు. ఏ, ఎందుకు పుట్టకూడదు? బాగానే ఉన్నాం కదా. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు మళ్ళీ ఎలా పుడతాం, ఎక్కడ పుడతాం, ఎన్ని 84 లక్షల జన్మల్లో ఎక్కడ పుట్టుతాము? ఇప్పుడు సార్ సార్ అంటారు, నమస్తే అంటారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమండి, శవానికి బొట్టు పెట్టారా, శవానికి గొడ్డేశారా, శవానికి దండేసి, నీ పేరు అదా, ఎంత బిల్డప్ ఇచ్చేవరా నువ్వు, ఎంత బిల్డప్ ఇచ్చేవరా నువ్వు, అసలు మామూలు బిల్డప్ ఇచ్చావా, బిల్డప్ సీను కంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చావు. ఎవరైనా నిన్ను అటువైపు తిరుగున్నప్పుడు ఏ అంటే ఏంటి, ఏంటి ఆ పేరు లేదా, లేదండి అసలు చూడలేదు, ఏంటి ఏంటి ఆ పేరు లేదా, నేను ఎవరు తెల్లా నీకు, నువ్వెవరో వాళ్ళకి కాదు నీకు కూడా తెల్లదా, అసలు నీకు తెలుస్తాను మాట్లాడవు. రాముడు చక్రవర్తి కొడుకు, కానీ ఎంత వినయం. అటువైపు తిరిగి ఉన్నప్పుడు రాముడు వారు ఎవరైనా వస్తే కొద్దిసేపటి తర్వాత అడిగి తిరిగి, అయ్యో నేను చూడలేదండి మీరు ఎప్పుడు వచ్చారు అని సిగ్గుపడేవాడంట. అందుకే రాముడి పేరు పూర్వభాషీచ రాఘవ. మనకు కానీ కొంచెం సంపద వస్తేనా, ఆడే వస్తాడు అనుకుంటాడు. ఆడు చూసి కూడా చూడనట్టు, ఈ మధ్య ఈ కళ్ళు పైకి ఎక్కిని అంటే తక్కువ, వీడు వీడికి ఎక్కిని యాక్చువల్గా. అందుకని ప్రపంచం చాలా చాలా చిన్నదైపోతుంది మనకి జ్ఞానం పెరిగినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానం అభ్యాసంలో పెట్టినప్పుడు. తెలియడం గొప్ప కాదు. ఇందా చెప్పాను లడ్డు అని రాసి పేపర్ మీదో గోడ మీదో, దేగినా నాగినా ఉపకారం ఏం లేదు, దేకడం అనగా హిందీలో అంటే చూడటం, నాకడం అంటే మనకు తెలుసు. కాబట్టి లడ్డు అనే పదాన్ని కళ్ళతో దేగినా నాలుగుతో నాకినా నోరు తీయగలదు. అభ్యాసము, అభ్యాసం ఏం చేస్తే బాగుంటుంది? ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు, తెలుసా? మీరు చెక్ చేసుకోండి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు మీతో మీరు ప్రయాణం చేయాలి, మీతో మీరు ప్రయాణం చేయాలి. ఎంత వీలుంటే అంత ప్రయాణం చేయాలి. ప్రపంచంలో ఉండాలి కానీ ఉండనట్టుగా ఉండాలి. రైల్లో సీటు మీద మనకి ఎటువంటి బంధం లేదు, ఇక్కడ కుర్చీ మీద మనకి ఎటువంటి బంధం లేదు. అసలు ఫీల్ అవ్వగా వెళ్ళిపోయేటప్పుడు అయ్యో కుర్చీ, అయ్యో కుర్చీ అలా ఏడుస్తారా? ఎంత ఎందుకండి, ఆకు ఆకు పడేసేటప్పుడు ఎవరిని ఏడిచారా? మధ్యాహ్నం ఆకు పడేసా అది ఆకు పడే ఎవరు ఏడవరుగా, పడేసేప్పుడు దరిద్రం పడేస్తాం అవునా? అలా మన్నే పడేస్తారుగా. రేపు నువ్వు అంతే కదా, ఎవరిని ఇంట్లో పెట్టుకుంటారు ఏంటండి? మన స్థితి ఏంటో తెలుసా? మనల్ని చచ్చిపోయారు అనే అనడం కంటే ముందు చచ్చిపోతారు అన్నప్పుడు బయటకు తెచ్చేస్తారు. ఎందుకని, ఆడికట్టించిన ఇల్లే అది, ఆడి కట్టించిన ఇల్లు, ఆడి సాగకూడదు అక్కడ. సత్తే గొడవ లేదు, సత్తే చాలా గొడవలు ఉన్నాయి, సాంగ్ వేరే వచ్చేది అప్పుడు. సత్తే గొడవలు ఇక, సత్తే చాలా గొడవలు ఉన్నాయి, 6 నెలలు మళ్ళీ కంపోజ్ చేయాలి. అందుకని ఏమండి ఇంకా తీసిపోతామండి బయటికి అంటారు. జోక్ కాదు, బయట తీసిపోతారు, కానీ బయట చచ్చిపోవాలి. లేకపోతే అక్కడొచ్చు తాత్కాలికంగా టెంట్ నిర్మించబడును, దుప్పట్లతో టెంట్. ఇంకా ఇది షెడ్కి వెళ్ళిపోయాడు, షెడ్ బ్యాచ్, షెడ్ బ్యాచ్. జోక్ అందన ప్రాక్టికల్ ఇది. ఓ కథ చెప్తే మీకు బాగా పట్టుకుంటారు,
ఒక మేడ్ ఫర్ ఈచ్ అదర్ భార్య భర్తలు ఉన్నారు. చాలా అందగాడు అందగత్య. కాలం గడిచేసరికి ఈవిడ పొద్దున్నే లేపడం, వీడిని మేపడం, వీడి దుమ్ము లేపడం, అలా వాడు చూసారా బలి పట్టుకున్నానే. అలా అలా వాడు ఐశ్వర్యలో ఉండేవాడు. ఇంకో రాయి ఉండేది ఎవరు? కల్పనారాయలే తయారయ్యాడు. ఇప్పుడు బాగా పట్టుకుంటారే ఐశ్వర్యరాయ్ టు కల్పనారాయ్. ఈ బెగమే బండరాయ్, ఈ బెగమే గుండరాయ్. వాడు అలా అయిపోయాడు. కాలం గడిచిపోయింది. ఓ రోజు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈవిడ ఏమండి 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 అని చేస్తుంది. మిగతా ఏంటండి ఏమండి 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 పెద్ద సౌండ్. పక్కింటి వాళ్ళు వచ్చారు. బయట కూర్చుంది. ఏమైంది అంది. లోపలికి వెళ్ళి చూశారు. సారు క్లోజ్ డోరు, ఇంకా లేరు, ఇక రారు. వీళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత మరి ఏర్పాట్లు చేయాలిగా. వీడు ఏడుస్తుంది, కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. రాత్రి చికెన్ అడిగారు, వేసాను. మటన్ అడిగారు, జ్యూస్ అడిగారు, పాలు అడిగారు, కాఫీ అన్నారు, కిల్లీ అన్నారు. ఏవో అది లిస్ట్ అంతా చెప్తుంది. ఈ లోపల ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. చెవి దగ్గరికి వచ్చి చెప్పారు అమ్మగారండి, సార్ని బయటికి తీసుకెళ్ళాలి, కానీ ఒక సమస్య వచ్చింది. అంటే ఏంటి అన్నట్టు చూసింది. సార్ని బయటికి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఒకే ఆప్షన్ ఉంది, ఒకటే, బొమ్మం కోసేయడం లేకపోతే గురువుగారిని కోసేయడం. అర్థమైందిగా ఎర, అర్థమైందా? మీ తర్వాత తినలేదు, మీ తర్వాత తినాలి. రెడ్డి ఇటు తిరిగమ్మ తర్వాత వెంటనే వీడు తిరుగుతాను చెప్పకుండా. ఆవిడ ఏముందో తెలుసా? ఇదిగా ఇలా చూడండి, గుమ్మమ్మ అన్నే పెట్టించాం 5000. ఇది ఎప్పుడే అదవా. పర్మిషన్, పర్మిషన్ ఇచ్చేసింది. దేనికి? వసాయి రాత్రి కౌగులిచ్చుకొని పడుకున్నాడు. రే రెడ్డి ఇక్కడికి వచ్చి ఏంటి నవ్వులు పూలు క్యాప్చర్ చేయ, మనకేమో 2 కెమెరాలు లేవు, అలాగే 3 కెమెరాలు. ఈ నవ్వులేరా మనకి ఫలం, ఈ నవ్వులే మనకి ఫలం, వాటి వల్లే మనకు వచ్చేది బలం. ఇది రాజుగారి దళం. అదండి కాతే కాంత కస్తే పుత్ర అని డైలాగ్ అప్పుడు వేశారు 2000 సంవత్సరాల క్రితం శంకర్ల వారు. ఎవర్రా నీకు భార్య, ఎవర్రా నీకు పిల్లలు, గురుగారిని కోసాయి బయటికి తోసాయి, బొమ్మ 5000 అని చెప్పుద్ది, రాత్రి కౌలిచ్చుకుందే భార్యా బిప్పది కాయిందే హో బాబోయ్ భయమేస్తుందండి అంటుంది. వాడు కౌలించుకుని పడుకున్న భార్యే వాడు వాడిలోంచి జీవుడు వెళ్ళిపోతే భయమేస్తుందండి అంటుంది. చాయటి కోటేశ్వరరావు గారు గురువుగారి గురించి చెప్తూ ఎప్పుడో శ్మశానానికి వెళ్ళారట. వాళ్ళ గురువుగారి తల్లిగారు ఎవడో కాలం చేస్తే అక్కడ ఏదో వస్తువు లేదంట. ఒరే నువ్వు వెళ్ళి తీసుకురారా అన్నారట. ఈయన వెళ్ళారట. వెళ్ళి వచ్చే లోపల అక్కడ శుభ్రం చేసుకుని పుల్ల మొక్కతో పుర్రు ఏదో ఉంటే ఆ పక్కన పాడేసి మంచి గాన నిద్రపోయారంట వాళ్ళు గురువుగారు. సాగంతి కోటేశ్వరరావు గారు, అదేంటి గురువుగారు శ్మశానంలో నిద్ర ఎలా పట్టింది, మీకు భయం వేయలేదా అని అడిగాను నేను. భయం ఎందుకురా, భయం ఎందుకు, ఇక్కడ ఉండేది ఎవరు, మహాదేవుడు కదా, మనకు భయం ఏంటే. చూసారా యదా దృష్టి తదా సృష్టి, అంతటా అన్నిటా దైవాన్ని చూడగలిగితే మనకి బెంగ ఉండదు. చూడగలగాలి, చూడగలగాలంటే జ్ఞానం కలగాలి, జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కలగాలి. అవి కలగాలంటే బాగా వినాలి, బాగా చదవాలి, చదివింది విన్నది కొంతైనా అభ్యాసం చేయాలి, లేకపోతే గోడ మీద లడ్డు దేకడం నాకడం లాంటిదే, ఎప్పటికీ నోరు తీయగలదు. అదవుతుందా? అందుకని జ్ఞానం కడిగుంటే ఉపకారం లేదు సుమా, అభ్యాసం చెయ్యాలి. రేపు ఏకాదశి. ఇందాక ఎవరో తాడేపల్లిగుడి నుంచి ఒక తల్లి వచ్చి ఆ పేపర్ అడిగారు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి ఏకాదశి అన్నాను అని చెప్పారు ఆవిడ. ఇలా ఎవరైనా ఏకాదశి ఉపవాసం అంతకుముందు చేసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. అమ్మో పర్వాలేదే,
అందులో మన తల్లులు గ్రేట్, వండర్ఫుల్. ఏకాదశి పేపర్లు నేను రాజుగారికి ఇచ్చి వెళ్తాను, మళ్ళీ సభని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి. అలాగే ఒక స్టిక్కర్ ఉంది, ఆ కట్ట కూడా ఇస్తాను. దాని మీద ఏముంటుందంటే, అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది, అమ్మని బాగా చూసుకుందాం. ఇది ఆ స్టిక్కర్ మీద ఉంటుంది. మా అమ్మ గుర్తుగా నేను కొట్టించాను. దాని మీద ఓ పక్కన యశోద కృష్ణుని, ఇంకో పక్కన ఛత్రపతి శివాజీ జీజాబాయిని వేశాను. ఆ స్టిక్కరు ఆ ఏకాదశి పేపర్లు ఇచ్చి వెళ్తాను. తర్వాత తీసుకుని అది పాటించండి. మన ధర్మం ప్రపంచంలో చాలా గొప్పది. ఎవ్వరి మీద దాడి చేయమని మన ధర్మం చెప్పలేదు. నేను దాని మీద ఒక కవిత రాశాను, అది మొన్న దాచేపల్లికి అది వాయిస్ మెసేజ్ పెట్టేశాను. ఆయన వెంటనే, అది పెద్ద కవిత, ఎంత ఫ్లెక్స్ అయింది అది. దాని మీద, నా వాదం సనాతన వాదం, నా వాదం సనాతన వాదం, నా వాదం అందరికీ ఆమోదం, నా వాదం పాత బస్తీల్ని పుట్టించలేదు, నా వాదం ప్రపంచాన్ని దోచుకోమని చెప్పలేదు, నా వాదం ప్రపంచాన్ని విడగొట్టలేదు, నా వాదం ప్రపంచంలో కొత్త దేశాన్ని పుట్టించలేదు. ఇలా చాలా విషయాలు అందులో వచ్చినాయి. ఎందుకంటే మనం సర్వేజన 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 అని చెప్పేటువంటి వాదం మనది కాబట్టి ప్రపంచంలో మనం నష్టపోయాం, మనం కష్టపడ్డాం, కోట్ల మందిని కోల్పోయాం, దేవాలయాలు కోల్పోయాం, తల్లుల్ని కోల్పోయాం, పిల్లల్ని కోల్పోయాం. ఒక్క బ్రిటిషు వాళ్ళు మన వాళ్ళని అధికారికంగా 600,000 మందిని చంపేశారు. అధికారికంగా ఇంకా అనధికారికంగా చాలామంది చంపేశారు. అంతకుముందు ఆ భగత్ సింగ్, మన అల్లూరు, ఇప్పుడు ఈ జిల్లా పేరే అది కదా, అల్లూరు సీతారామరాజు గారు, వారిని చంపింది కూడా ఇక్కడే కదా. అలా ఎందరెందరో త్యాగం చేశారు. దేనికోసం అనుకుంటున్నారు? మనం అందరం ఇలా సుఖంగా ప్రశాంతంగా జీవించడానికి. ఏ అల్లుది పిల్లనిచ్చేవాడు ఎవడు లేడా? వాళ్ళ మరదలు ఎదురు చూడలే. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు. కానీ ఆవిడ, ఆయన రాలేదు మన కోసం. ఆయన వెన్నెలయ్యాడు మన కోసం, ఆయన వెలుగయ్యాడు మన కోసం, ఆయన అమరుడయ్యాడు మన కోసం, ఆయన జ్వలించే జ్వాలయ్యాడు మన కోసం, తెగించాడు మన కోసం, తన జీవితాన్ని ముగించాడు. అటువంటి అల్లూరికి వారసులమై పౌరుషంతో వందే మాతరం అంటూ జీవించవలసిన మనం ఈ రోజున నీతి లేక, సిగ్గు లేక, స్వాభిమానం లేక, పౌరుషం లేక, ఏదో దేశంలో ఎవరినో గాడిద మీద ఎక్కించి కొట్టించి చంపేస్తే, కుక్క చావు చేస్తే వాడిని గాడ్ అంటూ మనకు రాడ్ చేస్తున్నారే. ఎవడరా మనకి గాడ్? మనకి ఎవడరా గాడ్? ఎవడో ఎక్కడో చచ్చిపోతే మనకేంట్రా? మన కోసం వచ్చినవాడు అల్లూరి, మన కోసం చచ్చినవాడు అల్లూరి, మన కోసం చచ్చినవాడు భగత్ సింగ్, మన కోసం చచ్చినవాడు సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్, మన కోసం శివాజీ, మన కోసం సంభాజీ, వీరులు మన కోసం త్యాగం చేశారు వారి జీవితాన్ని. నువ్వు అది మానేసి, నీ కొరకై వాడు వచ్చను, ప్రాణము పెట్టను, వాడు రక్తము కాచెను. ఏందిరా ఏందిరా ఈ గోళేందిరా మనకి, నెత్తిన గుడ్డ, టోటల్ ఎర్రగడ్డ, ఏందిరా బిడ్డ? మనకు అవసరమా? మనకు అవసరమా? దైవాన్ని ఎలా పూజించాలి, దైవాన్ని సృష్టిలో ఎలా చూడాలి మనకి తెలీదా? మనకి నేర్పే అంతటోళ్ళ వాళ్ళు? నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఆలోచించండి, ఆలోచించండి, పరిశీలించండి, ప్రశ్నించండి. భరతుడు ఏలిన భూమి ఇది, వాల్మీకి పుట్టిన భూమి ఇది, వ్యాసాదులు పుట్టిన భూమి ఇది, భగవంతుడు మానవుడిగా వచ్చి అవతరించి నడయాడి చూపించిన భూమి ఇది, కొండనెత్తిన గోవిందుడు పుట్టిన నేల ఇది, భగవద్గీత పుట్టిన నేల ఇది, రామాయణం పుట్టిన నేల ఇది, గంగా యమున గోదావరి ప్రవహించే నేల ఇది. వాటరు మ్యాటరు లేని వాళ్ళు మనకి చెప్పేది ఏంట్రా? కటువుగా చెప్తే
కాగితాలతో తుడుచుకునేవాడు మనకి చెప్తాం ఏంట్రా, వాడి పుస్తకంలో ఉన్నది టిష్యూ వాడు అసలు మనకు కాకూడదు ఇష్యూ, మనం చెప్పాలి ఆడు వస్తే శిష్యు కదా. వాడు కొంపల్లోకి వస్తున్నాడు, కొంప దగ్గరికి వస్తున్నాడు, మా ఓడిని నమ్ముకోండి ఉన్నదంతా అమ్ముకోండి అంటున్నాడు. మనకు అవసరమా, మనకు అవసరమా? దైవం అంటే నిండుగా ఉండాలి, దైవం అంటే సంతోషంగా ఉండాలి. మేము సంస్కృతంలో చెప్తారు ఈశ్వరా, అంత చెప్పండి ఈశ్వరా పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ నాదిర్ గోవింద సర్వకారణ కారణం సచ్చిత్ ఆనంద అని చెప్పారు. శాశ్వత ఆనందము, శాశ్వతమైన జ్ఞానము, శాశ్వతమైన రూపము. ఏమండి మనం విగ్రహారాధన చేయట్లే, గుర్తుపెట్టుకోండి స్వామి శివానందమూర్తి వారు చెప్పారు. మనం చేసేది తత్వారాధన, నాట్ విగ్రహారాధన. శివుడు అనగానే మనకేదో పావు, నడుముకు ఒక ఏడుగు తోలు, చేతిలో త్రిశూలం, ఇంతేనా? కాదు, శివుడు వైరాగ్యమూర్తి, శివుడు జ్ఞానమూర్తి, శివుడు దయామూర్తి, శివుడు దక్షిణామూర్తి. జీవుల పట్ల ఆయనకు ఉంది ఎంతో ఆర్తి. ఎందుకు స్వామి ఎప్పుడు శ్మశానంలో ఉంటావు నువ్వు అంటే, ఆయన పేరేమిటి? భూతనాథుడు. మీకు తెలుసో తెలీదో మా గురువు గారిని అడిగితే చెప్పారు. చాలామంది, చాలామంది అంటే 1-2% వాళ్ళు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారు. ఆ ముగించడం ఏంటి? ఆత్మహత్య కదా. వాడు 84 ఏళ్ళు జీవించాలి, 34 ఏళ్ళకి వాడు సిమ్ము పడేసి సెల్లో నిప్పులు వేసాడు, సిమ్ము తీసేసి ఆ సెల్ తగలబడిపోయింది. మరి సిమ్ము, సిమ్ యాక్టివేట్ అయ్యి ఉంది, సిమ్ము పనిచేయాలి. ఎలా పనిచేయాలి? సెల్ కావాలి. ఆ సెల్ ఎక్కడి నుంచి? దేవుడు ఇవ్వాలి. ఈ సిమ్ము మీన్స్ ఆత్మ, అది తిరుగుతూ ఉంటుంది. ఆయనకు అర్థమైంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయనకు అర్థమైంది, ఈ సిమ్ము బాడీ లేకుండా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటప్పుడు ఎవడు వీక్గా ఉంటే వాడిలో ప్రవేశిస్తుంటుంది. ఏంటా తిండి, దెయ్యం తిండి, దెయ్యం తిన్నట్టు అంటుంటారు. ఎవడు వీక్గా ఉంటే వాడిలో వెళ్తుంది. అయితే ఈ సిమ్ములన్నీ కూడా ఎప్పుడు నా బాడీ ఉంటే బాగుండు కదా అనుభవించవచ్చు ఈ ప్రపంచాన్ని అనుకుంటాయి. సిమ్ములు మీన్స్ ఈ అర్ధాంతంగా చచ్చిన వాళ్ళు. వీళ్ళని ఎవరి బాడీలో వెయ్యాలి? శివుడు చూస్తుంటాడు. ఎవరైతే అకాలంలో కలుస్తారో వాళ్ళ దాంట్లో పడుతుంటారు. అకాలము సక్రమంగా కాకుండా అక్రమంగా పుట్టుతుందే అన్వాంటెడ్ పీపుల్ అంటారు. వీళ్ళంతా సూసైడ్ బ్యాచ్ అన్నమాట. సూసైడ్ బ్యాచ్ అంటే వాడు సిమ్ము ఉంటుంది, సెల్ ఉండదు, ఆత్మ ఉంటుంది, బాడీ ఉండదు. ఈ సగంలో చచ్చిపోయిన వాళ్ళు ఇంకో బాడీ ద్వారానే వాడి కోరికను తీర్చుకోగలరు. అలాంటి వాడికి అవకాశం ఎప్పుడొస్తుందంటే ఎవరైతే ధర్మబద్ధంగా కాకుండా స్త్రీ పురుషులు కలుస్తారో అధర్మబద్ధంగా, అలాంటి వాళ్ళ కడుపు ద్వారా వాడు బయటకు వస్తాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉత్పాతాలన్నీ సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళు దెయ్యం బిడ్డలు అన్నమాట. దేవుడి బిడ్డలు కాదు వాళ్ళు, దెయ్యం బిడ్డలు. కొంపల్లో చిచ్చి పెడుతుంటారే వాళ్ళు. అందుకని మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనకు దైవం ఉన్నాడు, మనకు దేశం ఉంది, ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. వీరాది వీరులను గన్న మన యమ్మరా, దారాలముగ భక్తవరుల విరజిమ్మెరా, కౌలు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండో ఇరండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. జై. కాబట్టి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అన్నీ ఒకటని అబద్ధాలు చెప్పకండి. అన్నీ ఒకటి అనే మాట మీరు చెబితే చెప్పండి, 5,000 సమానమా?
అమ్మ బొమ్మ సమానమా, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా, ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? బట్ దెన్ హౌ యూ కెన్ సే అన్ని సమానం? హౌ విల్ సే? కాబట్టి అబద్ధం అడగండి, ప్రాక్టికల్గా మాట్లాడదాం. మనం ఏ దేశం మీద దాడి చేయలేదు, ఏ దేశాన్ని దోచుకోలేదు, ఎవరిని బానిసలుగా తీసుకురాలేదు. ఆ పనులు చేసిన వాళ్ళు వచ్చి మనకి శాంతి ప్రేమ బోధిస్తున్నారు. ఈ దేశాన్ని మొక్కలు చేసిన వాడుకోసు, ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు. కాబట్టి బీ కేర్ఫుల్, బీ చీర్ఫుల్. మన దేశాన్ని మనం కాపాడుకుంటేనే ప్రపంచంలో మానవత్వం ఉంటుంది. స్వామి వివేకానంద చెప్పారు, అనిబీసీ చెప్పారు, ఎప్పుడైతే భారతదేశంలో హిందుత్వం నశిస్తుందో ప్రపంచంలోకి మానవత్వం నశిస్తుంది. అదవుతుందా? కాబట్టి హిందూ హిందూగా ఉన్నంత కాలమే ఈ దేశం ప్రపంచం బాగుంటుంది. ఎందుకంటే మన ఒక్కలమే చెప్తాం, సర్వే జన సర్వే జన సర్వే జన. ఒక్కసారి ఈ సనాతన మార్గం, ఈ సనాతన హిందుత్వ విధానంలోంచి వాడు బయటికి వెళ్ళాడా, వాడు చెప్తాడు దేవుడు ఉన్నాడు కాబట్టి వాడికి మేము బొడ్డుకొచ్చి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. వీడు చెప్పిన రెండు అక్షరాలతోనే పిలవాలి దేవుణ్ణి. పిలవకపోతే మనం వండిన తలా వేరు చేసేస్తాడు వాడు. ఎంత దయామయులు, ఎంత దయగలిగిన మతాలు. కాబట్టి మనం గుడ్గా ఉండాలి తప్ప గుడ్డిగా ఉండకూడదు. ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ఏమిటి? దైవం ఉన్నాడు, ఒకడే ఉన్నాడు, అతను పిలవడానికి కలవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇది విశాల భారతదేశం, ఇది విశాల సనాతన ధర్మం. నా షాపులోనే కొనాలి, నా ఆటోయే ఎక్కాలి, నేను చెప్పినట్టే నువ్వు దేవుణ్ణి కొలవాలి, దాన్ని మతోన్మాదం అంటారు. హిందువులే మతోన్మాదులైతే ప్రపంచంలో అసలు ఇంకో మతమే ఉండుండేది కాదు, కొత్త దేశాలే పుట్టిండేవి కాదు. మనకు ఆ లక్షణం లేదు, అతి దేవోభవ అనే లక్షణం మనది. అందుకే అయ్యో అన్నం లేదు అని వస్తే ఆ అడుక్కునే మతాల వాళ్ళకి ఆశ్రయించాం, వాళ్ళు ఏమో మన అడుక్కు దోసేయడం చూస్తున్నారు. అందుకని ఇండిగో ఫ్లైట్లో కూడా నాన్ వెజ్ హలాల్ చేసింది ఇస్తాం అని వాళ్ళ కండిషన్లో రాశారు. అంటే ఉమ్మేసి నువ్వు ఎందుకు తినాలది? ఇక్కడ ఎవరో జంతువులు తినట్లేగా తింటున్నారు, ఇంకా కప్పలో మేకలో కోళ్ళు తినకండి. జంతువులు తినకుండా మనిషి జీవించగలడా లేడా? చేస్తండి. జంతువులు తినకుండా మనిషి జీవించగలడు, అవునా కదా? ఒక పూట భోజనంతో నేను జీవిస్తున్నాను. చాలా మంది యోగులు ఆ ఒక పూట భోజనం కూడా మానేసి జీవిస్తున్నారు. కొంతమంది కేవలం ఫలాలతో జీవిస్తున్నారు. మనోబలం ఉండాలి, మనోబలం పెంచుకోండి, ఆత్మబలం పెంచుకోండి, ఆధ్యాత్మిక బలం పెంచుకోండి. కేవలం మాంసంతో ఏం పెంచుకుంటావు బలం? ఓన్లీ వచ్చేది మలం, నో ఫలం. స్ట్రాంగ్గా చెప్పాను, ఫీల్ అయినా సరే. ఎందుకండి జంతువులను చంపి ఎంత బాధగా ఉంటుందండి. కొన్ని చూస్తే చిన్న చిన్న వాటిని ఏదో అంటే గిన్నీ పిక్స్ ఏదో అంటారు, వాటిని అదేదో మిషన్లో వేసేసాడు, చిన్న చిన్నవి, అది అల్లా గ్రౌండ్ చేసేస్తుంది. చిన్న చిన్న కోడి పిల్లలు అందులో వేసేస్తున్నారు, అల్లా నుజ్జు నుజ్జు అయిపోతున్నాయి. ఇన్ని కోట్ల జీవుల్ని ఈ దరిద్రుడు కడుపు పెట్టాలా? వేమన ఎప్పుడో దుబ్బులు పెట్టాడు, ఏమని తెలుసా? చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. నిజమా కదా? పోయి మీకు చిన్న అనాలిసిస్ అయినా ఆవుకి మనం ఏం పెడతాం? నువ్వు తింటావా? తినవుగా? గడ్డే కదండి మనం తినం కదండి. అంటే మనకి పనికిరాని గడ్డి దానికి పెట్టాం. ఇంకేంటి? తౌడు. మనం తింటావా? తినం. మనకి పనికిరాని తౌడు, మనకి పనికిరాని గడ్డి దానికి పెట్టాం. కుడితి తవ్వుతారా? మనకి పనికిరాని కుడితి. పండ్ల తొక్కలు, కూరగాయలు తొక్కరు, మనం తినం. అంటే మనకి పనికిరానివన్నీ దానికి పెడితే ఆ మర్నాడు మనకి పనికొచ్చే పాలు, పొలానికి పనికొచ్చే పేడ, ఆరోగ్యానికి పనికొచ్చే మూత్రం. అదే రారా బావాని బావర్చికి తీసుకెళ్లి ఈడికి 600 ఖర్చు పెడితే ఈడి పేడ ఎవరికన్నా పనికొద్దామన్నాడు? యథార్థం నిజం చెప్పాలే. ఎవడికి నచ్చినా నచ్చపోయినా మా నాయన పేరు
పెచ్చయ్య అయితే పెచ్చయ్య అని చెప్పాలి, ఫీల్ అవుతారని ప్రభాస్ అని చెప్పకూడదు. అర్థమైందా? చెప్పండి, ఆవులు మేపితే బెటరా మనిషిని మేపితే బెటరా? అర్థమైందా? ఆవులు మేపితే వస్తుంది పేడ, మనిషిని మేపితే వచ్చే తేడా. నా టీవీని పేడ మనకు రాదు, కనీసం తోడ. అవునా? సో ఇంకో ఉదాహరణ చెప్తా. ఏనుగుకి దంతాలు ఉంటాయి, ఆ దంతాలతో బొమ్మలు చేస్తారు, వాటిని ఐవరీ అంటారు. ఏనుగు యొక్క దంతాలు అంటే వాటి పళ్ళు. మన పళ్ళు ఎవడైనా నిజం పెట్టుకుంటారా? చచ్చిపోయిన వాళ్ళు ఒక ఎముకన్నా దాచిపెట్టుకుంటారా? స్పెషల్లో బాక్సులు పెడతారు, అక్కడ పెడతారు. ఏ, వెళ్ళేటప్పుడు కాశీకి వెళ్ళేటప్పుడు ఎక్కడ పెడతారు ఇది చెంబు? కింద కాలు దగ్గర. ఆడు సంపాదించిన సొమ్ముతో ఈడు ఏసీ ఫ్లైట్లో వెళ్తాడు, ఏసీ రైల్లో వెళ్తాడు, ఆ కింద పెడతాడు కొండ. ఏంటండి అంటే ఇలా తోసేస్తారు కాలు. వాళ్ళ నాన్న కొండ పంచుకున్నప్పుడు ఏమో వాళ్ళ నాన్న అన్నాడు ఇంటి బంగారు కొండ, ఇప్పుడు వాళ్ళ నాన్న ఎత్తి మీద బయ్యుడు బండ, ఇది మొహమ్మండ. నీ ఎముక అక్కడ కూడా ఇంట్లో పెట్టుకోడు, అది ఏనుగు తీయితే బొమ్మలు చేయించుకుంటారు. తోలు గేదెదో ఎద్దుది ఆవుది తోలు పని, నీ తోలు దేని పనికొద్దరా? నీ తోలు దేనికైనా పనికొద్దా? తోలు తీసేస్తాను. చిన్నప్పుడు మా మావయ్యలు మా నాన్నగారు తక్కువ కొట్టారు అనుకోండి, మావయ్యలు అయితే చెమడా లెక్క తీసేస్తాను వేద్దామని అలా చేస్తే అని వాళ్ళకి ఇచ్చేవారు. తెలుసా ఎవరికైనా పిక్క భాషలు మన బ్యాచ్కి తెలుస్తాయి, 90s బ్యాచ్కి పిక్క భాషలు ఎవరికైనా ఉన్నాయి సార్ చేస్తానే? తొడ పాశం పిక్క భాష ఏమన్నా చెప్పుకోండి, అది మామ పాశం, అమ్మ పాశం, నాన్న పాశం. పాశం అంటే బంధమేనా? పాశం అంటే దెబ్బ కాదుగా, బంధం. వాళ్ళకి ఆ ప్రేమను బట్టి కదండి, అలా దెబ్బ కొట్టబట్టి మనం అలా నిలబడి ఉన్నాం. ఇప్పుడు దెబ్బలు తింటలే కాబట్టి ఓన్లీ దెబ్బలే మిగుతున్నాయి వాళ్ళకి. అవునా? మేస్టర్లు కొట్టట్లే, కొట్టి లోపలే చేస్తారు అని నాకు ఎందుకు వచ్చిన సవాలే, ఈ సవాలు సవాలను నువ్వు చేస్తున్నారు. నిజమేగా, మంచి విద్యార్థులు ఎందుకు తయారవుతారు? దెబ్బలు తినకున్నాను మంచి విద్యార్థులు ఊరికే తయారవుతారు, దండం దశగుణం భవేది. మమ్మల్ని కొట్టారు, కొట్టే మామూలుగా కాదు, అసలు అసలే మనం తెల్లతోలు పేక బెత్తం తెలుసా అండి, పాల్చగా కొట్టే తెలుసా, చెయ్యి వెంటనే ఇలాగా ఇది చూడలేదు మరి ఇంటి నువ్వు చూడలేదా? ఇగో కొట్టే మీరు మీదంతా మనం అనిపించింది, మీరు నమ్మండి కాక సీట్లోకి వెళ్ళాక ఉమ్మేసుకుని అసలే బాల చేయి బాల మెరుపులాగి అలా దెబ్బలు తినబట్టి జీవితంలో బాగుంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. దెబ్బలు కొట్టకుండా నాన్న బుజ్జి అంటే వీడు తీసుకెళ్ళి మన నాడు ఆ బల వేసేస్తాడు ఓల్డేజ్ హోమ్లో. అవునా? అందుకని మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, మనం చాలా అదృష్టవంతులం. మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ మానవ జన్మ, దీన్ని వ్యర్థం చేసుకోవద్దండి. మనం రాత్రి నిద్రపోతాం కదా, నిద్రపోయేటప్పుడు కలత వస్తే నిద్ర పట్టరు కదండి, అమ్మయ్యా సాటిస్ఫైగా నిద్రపోతాం. అవునా? అలా ఇది లాస్ట్ కంక్లూషన్, ఒక్క శ్లోకం చెప్పి నేను ముగిస్తాను, ఒక మంత్రం చెప్పేసి చాలా లేట్ అయిపోయింది. మనం పడుకునేటప్పుడు అమ్మయ్యా అని పడుకుంటాం, తాళం వేసి వచ్చారా, గేట్ తాళం వేశారా, వేసేసాను, అది 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 దొడ్డు దొడితారం వేశారు, గడ వేశారా, అడుగుద్ది ఈవిడ, వేసాను, బాత్రూమ్కి వెళ్ళి వచ్చారు, సరిగ్గా పెట్టారు గడా, ఈ కన్ఫర్మేషన్ అయ్యాక నిద్రపోతాం కదా. అలా మనం చచ్చిపోయేటప్పుడు కూడా ఆనందంగా నిద్రపోవాలి, సంతోషంగా నిద్రపోయినట్టుగా సంతోషంగా చచ్చిపోవాలి. లీవ్ దిస్ వరల్డ్ పీస్ఫుల్లీ, పీస్ఫుల్లీ. అలా పీస్ఫుల్గా చచ్చిపోవాలంటే ఎక్కడ బంధం ఉండకూడదు, ద్వంద్వం ఉండకూడదు. ద్వంద్వం అంటే రెండు, డబల్ మైండ్ ఉండకూడదు, ఓపెన్ మైండ్ ఉండాలి ప్రశాంతంగా. ఆ ప్రశాంతత మనకి భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, ధ్యానం ద్వారా, నామస్మరణ ద్వారా వస్తుంది. అందుకని చక్కగా ఒక్క మంత్రం చెప్పేస్తాను, కదా చక్కగా నమస్కారం మొదలుపెట్టండి. వ్యవసాయం నాన్న చాలా వ్యవసాయం చేయాలి, కానీ వీళ్ళకి కూడా సాయం చేయాలి. ఇప్పటికి చాలా లేటు, మీరు మాత్రం గ్రేటు, నేను నా వల్ల మాత్రం అయిపోయింది లేటు. రైతులకు మాత్రం మార్చాలి మనం ఫేటు, ఎందుకంటే అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. అందుకని
మీరు బేరాలు అవి ఆడినప్పుడు రిలయన్స్ లో ఆడరు, డిమార్ట్ లో ఆడరు కదా, రోడ్డు పక్కన మాత్రం ఎదగతా ఎదగతా అని అడుగుతుంటాం. ఆ కొసరు మళ్ళీ ఓ నాలుగు వంకాయలు నాలుగు తెంకాయలు అంటాం. అలా చేయకండి. అదేంటా రోడ్డు పక్కన 30 చెప్తే 30 కొండ, 50 చెప్తే 50 కొండ, వాడేం బిల్డింగ్లు ఏం కట్టాడు. అదేందా రైతు బాగుంటే మనం బాగుంటాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. అందుకని అన్నం పెట్టే రైతుకు దన్నం పెట్టండి. ప్రభుత్వం కన్నం పెడుతుంది, మనం మాత్రం కన్నం పెట్టకుండా దన్నం పెట్టి గౌరవిద్దాం, రైతుకి సపోర్ట్ చేద్దాం. మీకు నేను చాలాసార్లు చెప్పాను, మీకు డబ్బులు ఎక్కువైపోతే తిరుమల హుండీలో వేయకండి ప్లీజ్. ఎందుకంటే ఆ డబ్బులతో రైతుకి ఏదైనా విత్తనాలు కొనివ్వండి, ఒక ఆర్మీ వాడికి కొనివ్వండి, వాళ్ళు దేశాన్ని కాపాడతారు, ఇతని దేహాన్ని కాపాడతారు. దేవుడికి ఏమైనా పర్లేదు, నేను చెప్తున్నా, నేను చెప్తున్నా యాజ్ ఏ సాధు, యాజ్ ఏ హిందూ ఫైటర్ నేను చెప్తున్నా. హుండీలో వేయకండి ప్లీజ్. చాలా డబ్బులు ఎక్కువైపోయినాయి. మన టిటిడి ఈవో అధర్మారెడ్డి ఉన్నాడుగా, ఏమన్నాను ఎక్కడిందా పోస్ట్ వచ్చింది తిరుమల సేవలో.